కరోనా ప్రభావంతో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నష్టపోయారు. ఇందుకు నిదర్శనం కుకునూరుపల్లి సంత నిర్వహణ వేలం పాటకు హాజరైన వారి సంఖ్యను బట్టి అర్థమవుతోంది. గత సంవత్సరం సంత వల్ల అధికంగా నష్టం రావడంతో ఈ సంవత్సరం సంత వేలం పాటకు ప్రజలు ఆసక్తి చూపలేదు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామ సర్పంచ్ పొలకంపల్లి జయంతి నరేంద్ర ఆధ్వర్యంలో కూరగాయల సంత వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వేలంపాటకు పట్టుమని 10 మంది కూడా హాజరు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గ్రామంలో వేల జనాభా కలిగి ఉండి ప్రతి సంవత్సరం సుమారు 50 నుండి 60 మంది వరకు పోటీదారులు ఉండేవారని సర్పంచ్ తెలిపారు. ఈ సంవత్సరం వేలంపాటలో సుమారు 6 నుండి 10 మంది పాల్గొనడం వల్ల ప్రభుత్వం ఇచ్చిన మేరకు సంత వేలంపాట పలకలేదన్నారు. దీంతో వేలంపాట వాయిదా వేశామన్నారు. ఈ నెల 30న రెండవసారి వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. నా పేరు పొలకంపల్లి జయంతి నరేందర్, కుకునూరుపల్లి సర్పంచ్ మాట్లాడుతున్నాను. మా కుకునూరుపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయల సంత వేలంపాటు జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ కూరగాయల సంత వేలంపాటును కూడా నిర్వహించడం జరిగింది. గత ఏడాది మాకు గవర్నమెంట్ ఇచ్చిన రేటు 354,000 రూపాయల రేటు ప్రకారం దాని రేటును నిర్ణయించడం జరిగింది. ఈరోజు మా గ్రామ పంచాయతీలో ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ వేలంపాటను ఆ రేటుకు అనుగుణంగా నిర్వహించడం జరిగింది. కానీ కొన్ని కరోనా కారణంగా అనివార్య కారణాల వల్ల ఆ రేటుకు లేకపోయారు. దానిని మేము మళ్ళీ 30 తారీఖు రోజు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఆ 30 తారీఖు మంగళవారం 30 తారీఖు రోజు ప్రజల మధ్య, కుకునూరుపల్లిలో ప్రజల మధ్య అందరికీ అనుగుణంగా ఆ రేటుకు వచ్చి రేటుకు అనుగుణంగా కుకునూరుపల్లి ప్రజలందరూ కూడా మేము రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం.